అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో అర్హులైన 374 మంది అర్హులకు ఆహార భద్రత కార్డులు పంపిణీ చేశారు. రాష్ట్రంలో నిరుపేదల సంక్షేమం కొరకు తెరాస ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని, దానిలో భాగంగానే దళిత బంధు ద్వారా 10 లక్షలు ఇచ్చి వారిని ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రతి గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వివరించారు మంత్రి ఎర్రబెల్లి. 416,000 ఈరోజు రేషన్ కార్డులు కొత్త ఇవ్వటం కూడా జరుగుతున్నాయి. చాలా రోజుల నుంచి అప్లికేషన్లు పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు మొత్తం కూడా ఇవ్వటం కూడా జరుగుతున్నది. జిల్లాలో కూడా 5,740 మందికి వరంగల్ రూరల్ జిల్లా ఇవ్వటం జరుగుతున్నది. ఇది చాలా ఏళ్ళ బట్టి పెండింగ్ ఉన్నది. ప్రజల కోరిక మేరకు రేషన్ కార్డులు కొత్తగా మంజూరు చేయటం జరిగింది. త్వరలో కూడా పాత పెన్షన్లు కూడా పెండింగ్ ఉన్న పెన్షన్లను కూడా ఇవ్వటం కూడా జరుగుతుందని కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. వాటిని కూడా లా డిపార్ట్మెంట్ కాబట్టి వాటిని కూడా సర్వే చేసి రిపోర్టు ప్రభుత్వానికి కూడా పంపించడం కూడా జరుగుతున్నది. ప్రజలు కూడా ఈ వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి. వరదలు వస్తాయి, ఇంకా కూడా తుఫాను వచ్చే అవకాశం ఉన్నది. దయచేసి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలి. లేదా వర్షాలలో తిరగకుండా చేపలు కూడా పట్టేదందుకు కూడా తొందరపడిపోయి వాగులలో చెట్లలో కూడా ఉండొద్దని కూడా